అధ్యక్ష, ఎవరైనా కూడా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అడిగారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని. నేను అన్నా అధ్యక్ష, అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది అన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇదే శాసనసభలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, అటువంటిది ఎక్కడైనా జరిగితే అటువంటి పార్టీల ఆ పార్టీ నుంచి ఎవరైనా మేము తీసుకుంటే, ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే వారిని ఖచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతనే తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటిది ఏదైనా పొరపాటున జరిగితే నేను మీకే విన్నవిస్తున్నా అధ్యక్ష, వెంటనే డిస్క్వాలిఫై చేయండి అని కూడా మీకే విన్నవిస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి గొప్ప గొప్ప ప్రాక్టీసులన్నీ మళ్ళీ శాసనసభకు మళ్ళీ వస్తాయని చెప్పి సంపూర్ణంగా నేను నమ్ముతూ, మీరు ఆ పని చేయగలుగుతారని చెప్పి సంపూర్ణంగా ఆశిస్తూ మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆల్ ది బెస్ట్. లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 2వ స్పీకర్గా మీరు ఎంపిక అవ్వడం చాలా సంతోషం అధ్యక్ష. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మైకులు పెట్టలేదా సరిగా? మాటలు వస్తాయి, మాటలు ఏం బాధలేదు. దీర్ఘ అనుభవం ఉంది, మీ అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది, అన్ని చూశాను రాజకీయాల్లో. కాబట్టి మాటలు ఆటోమేటిక్ గా వస్తాయి, మాటలేం తగ్గవు, ప్లీజ్ వెయిట్. మాటలు తగ్గవు, ఏం బాధలేదు. అదేనయ్యా, మైక్ పని మీ ఆధ్వర్యంలో మైక్ పని చేస్తా ఉంది. ఆ రోజు మా ఆధ్వర్యంలో బాగానే పనిచేసింది, మీ ఆధ్వర్యంలో పనిచేస్తా ఉంది, కాబట్టి మీరు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ప్లీజ్ అదే బ్రదర్, ప్లీజ్ వాల్యూమ్, నా వాయిస్ పెంచుతున్నా, వాల్యూమ్ పెంచమంటున్నా. ముందు వాల్యూమ్ పెంచండి, అప్పుడు ఆటోమేటిక్ పెరుగుతుంది వాయిస్. వాయిస్ ఏం తగ్గదులే, మీరు ఏమి డౌట్ అవసరం, వాయిస్ తగ్గదు, పోరాటం తగ్గదు, మీకు డౌటే అవసరం లేదు. చాలా పోరాటాలు చూసాం, ఇప్పుడు కొత్త కాదు నాకు ప్రతిపక్షంలో పనిచేయడం. మీకు కొత్తగా వచ్చు కానీ ప్రతిపక్షం కొత్తం కాదు. మూడోసారి ప్రతిపక్షం నాకు గుర్తు పెట్టుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. ఇది నాట్ ది టైం కాంట్రవర్సీ. అందుకని అధ్యక్ష, మొట్టమొదటిసారిగా మీకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, 6వసారి మీరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అదే సమయంలో విద్యార్థి నాయకుడిగా అదే మార్గం మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారి పిలుపుని అందుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి 3 సార్లు మంత్రిగా పనిచేశారు, 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. ప్రభుత్వంలో కూడా మీకు ఎనలేని అనుభవం ఉంది. ఒక విప్పుగా ప్రారంభమైన మీరు అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. యువజన శాఖ మంత్రిగా, ఇంకొక పక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా, సమాచార టూరిజం శాఖల మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా అనేక పదవుల్ని మీరు నిర్వహించడమే కాకుండా ఆ పదవులకి మన్ని తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ రోజుటి నుంచి కూడా క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో కానీ, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేయడంలో కానీ మీరు చాలా చొరవ చూపించి మీరు ముందుకు పోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈరోజు రొక్కం లక్ష్మీ నరసింహ ద్వారా తంగి సత్యనారాయణ గారు,
కావలి ప్రతిభాభారతి గారు, ముగ్గురు కూడా స్పీకర్లు అయ్యారు, మీరు నాలుగో వారు. అంటే శ్రీకాకుళం జిల్లా స్పీకర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే జిల్లాగా కనపడుస్తూ ఉంది. రాజకీయ చైతన్యం ఉండే జిల్లా, అలాంటి జిల్లా నుంచి ఈరోజు మీరు మళ్ళీ స్పీకర్ కావడం చాలా అదృష్టం. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి వ్యక్తిగతంగా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు చేపట్టే ఈ బాధ్యత అన్ని విధాల మీకు మంచి పేరు రావాలని, మీరు ఈ పదవిలో రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరొక్కసారి పార్టీ తరఫున వ్యక్తిగతంగా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.